హలో అండి నమస్తే ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై సహజంగా అందరూ తయారు చేసుకుంటారు బట్ నేను చూపించే మెథడ్లో మీరు ఎప్పుడైనా చేసి ఉండకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా ఫిష్ ఫ్రై సూపర్ అంటారు ఫిష్ ఫ్రైని మ్యారినేట్ చేసుకునేదానికి కావలసిన పదార్థాలు నేనైతే ముందుగానే కొంచెం సాల్ట్ పసుపు అలాగే కొంచెం లైమ్ జ్యూస్ని కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మనం ఇందులో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కలుపుకోవాలి ఒక స్పూను అలాగే ఇక్కడ మనం ఎలాంటి కారం కానీ పచ్చిమిర్చి కానీ వాడడం లేదు పచ్చిమిర్చిని గార్నిష్కి వాడతాం లాస్ట్లో అయితే మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వాడుతున్నాం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుంది ఆ పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర తరుగు సన్నగా తరుక్కున్నటువంటి చాప్డ్ కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అజీర్ణమోటో మనకు దొరుకుతుంది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అది ఒక పించ్ వేసుకోండి ఫిష్ కదా కొంచెం టేస్ట్ బాగుంటుంది వేసుకొని ఇవన్నిటినీ చక్కగా కలిపి మ్యారినేట్ చేసి వన్ అవర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఫిష్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది గంట పైన అయింది ఇక్కడ నేను సాస్ పాన్ పెట్టాను సాస్ పాన్లో షాడో ఫ్రైకి సరిపడా ఆయిల్ని మాత్రమే హై హీట్ చేశాను నేను డీప్ ఫ్రై ఇక్కడ చేయట్లేదు ఫిషెస్ని ఇక్కడతో సరిపోతుంది కరెక్ట్గా షాడో ఫ్రై చేయడం వల్ల మనకు ఎక్కువ ఆయిల్ వేస్టేజ్ అనేది ఉండదు ఫిష్ ఎప్పుడైనా ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ దగ్గరగా ఉండి అటు ఇటు తిప్పుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉంటుంది లోపల టెండర్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను వేసి ఫ్రై చేసి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన ఫిషెస్ని ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉన్నా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది పైనుంచి కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొత్తిమీర తరుగు కొంచెం లెమన్స్ క్విజ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టేస్టీ ఫిష్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్